చిత్తూరు జిల్లా రేణిగుంటలో తమ అంగన్వాడి కేంద్రాన్ని తరలించి తమకు అన్యాయం చేశారని ఆరోపిస్తూ మహిళలు ధర్నా చేశారు. రేణిగుంట పట్టణంలోని వినాయక నగర్ లో అంగన్వాడీ కేంద్రాన్ని తరలించి 3 కేంద్రాలను ఒకే చోట ఏర్పాటు చేసి తమ ప్రాంత మహిళలకు చంటి బిడ్డలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తూ ధర్నా నిర్వహించారు. వినాయక నగర్ లోని అంగన్వాడీ కేంద్రాన్ని మంచినీళ్లగుంట వద్దకు మార్చేసి తమ పిల్లలకు కష్టతరం అవుతోందని ఆరోపిస్తున్నారు. వేసవికాలం ప్రారంభమయ్యాక తమ బిడ్డలను తీసుకుని అంత దూరం పోవాలా అని ప్రశ్నిస్తున్నారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చే పౌష్టికాహారం కోసం దాదాపు 1 కిలోమీటర్ పోయి తిని రావాలంటే ఎండకి నీరసం వస్తోందని గర్భిణీలు బాలింతలు వాపోతున్నారు. బిడ్డలను తమతో అంత దూరం పోవాలంటే కష్టంగా ఉందని అంటూ తమకు గతంలో ఉన్న వినాయక నగర్ లోని అంగన్వాడీ కేంద్రాన్ని పునఃప్రారంభం చేయాలని కోరుకుంటున్నారు. 3 అంగన్వాడీ కేంద్రాలను ఒకే చోట ఏర్పాటు చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా ప్రభుత్వం 3 అంగన్వాడీ కేంద్రాలను వారి వారి ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తుందా లేక వెళ్ళబోచుతోందా అని వేచి చూడాలి. అంగన్వాడీ సెంటర్ ఇక్కడే, వెరీ గుడ్. అంగన్వాడీ సెంటర్ ఇక్కడే, వెరీ గుడ్. సెకండ్ ఇయర్, సెకండ్ ఇయర్. అంగన్వాడీ సెంటర్ ఇక్కడే, ఇది అంగన్వాడీ సెంటర్ ఇక్కడే, వెరీ గుడ్. అంగన్వాడీ సెంటర్ ఇక్కడే. రమణన్నా, అంగన్వాడీ సెంటర్ ఇక్కడే, ఇంటి కోసం కిలోమీటర్, పౌష్టికాహారం కోసం కిలోమీటర్, పౌష్టికాహారం కోసం కిలోమీటర్, అంగన్వాడీ సెంటర్. ప్రభుత్వానికి మేము ముఖ్యంగా ఏం తెలుపుకుంటున్నామంటే, వినాయక నగర్ ప్రజలము చిన్న చిన్న పిల్లల్ని మేము చాలా దూరం మేము పంపించలేము. కాబట్టి మా పిల్లల్ని మా సెంటర్లోనే పెట్టుకుంటే మాకు బాగుంటుందని అనుకుంటున్నాం. ఎందుకనంటే దూరంగా పంపించాలంటే పిల్లల్ని ఒంటరిగా పంపించాల్సి వస్తుంది. ఆయమ్మ ఒకరిని ఇద్దరిని ఎత్తుకోగలుగుతారు, అందరిని ఎత్తుకొని పోలేదు. అది 1 కిలోమీటర్ దగ్గర 1 కిలోమీటర్ దూరం ఉందండి. ఎలా జరుగుతుంది ఇప్పుడు? ఇక్కడ దగ్గరగా ఉంటే ఏ ఏరియాలో ఉంటే ఆ ఏరియాలో పిల్లలు దగ్గర దగ్గరగా వస్తారు. మా పిల్లల్ని మేము తీసుకొచ్చుకుంటాం, జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్తాం. అంతేగాని ఇక్కడి నుంచి అంత దూరం పంపించాలంటే మధ్యలో కుక్కలు పెరుగుతాయో తెలియదు, పందులు పెరుగుతాయో తెలియదు, అసలు దొంగలు పెడతాం మళ్ళీ వేరే ఉంది. పిల్లల్ని ఎలా ఎత్తుకెళ్ళాలండి? అసలు ఒక ఆయమ్మ ఎంతమంది నన్ను ఎత్తుకెళ్తుంది? ఆయమ్మకి అన్న రావణాసుడికి ఉన్నట్టు 10 తలలు 10 చేతులు ఉన్నాయా? 10 మందిని ఇలా జవరుకొని పోవడానికి ఆమె ఇద్దరిని ఎత్తుకుంటే ఎక్కువ, అది ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ ఎత్తుకోమ అవ్వాలా? ఎంతమంది పిల్లల్ని మళ్ళీ చుట్టూ తీసుకొని రావాలా? ఒక పేరెంట్స్కి మామూలుగా ఒక పిల్లల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్లాలంటేనే కష్టము, అలాంటిది ఇలా ఎంత దూరం అయితే కష్టమవుతుంది. కాబట్టి మేమేమనుకున్నాం అంటే మా పేరెంట్స్ అందరూ కలిసి డెసిషన్ తీసుకున్నాము. మాకు ముందు ఎన్నో సెంటరే బాగుండింది. అంతకుముందు పిల్లలు కూడా ఇక్కడే బాగా వస్తూ ఉన్నారు. మా ఫుడ్ గిడ్డు అంతా బాగుండింది, మా పిల్లలు కూడా బాగా చదువుతూ ఉన్నారు, హెల్త్ విషయంగా కూడా చాలా బాగుండింది. ఇప్పుడు ఎప్పుడైతే మాకు ఇక్కడ నుంచి సెంటర్ చేంజ్ చేసి క్లబ్ చేద్దామని క్లబ్ చేశారు, ఓకే డెసిషన్ బాగానే ఉంది. కానీ మా పిల్లలు ఎంత సఫర్ అవుతున్నారో మాకు తెలుసు. ప్రతి ఒక్కరికి మోషన్స్, వామిటింగ్స్, హెల్త్ కాన్షియస్ లేకుండా పోతుంది పిల్లలకి. పెద్దవాళ్ళన్న అయితే పిల్లలకి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే పేర్కోవచ్చు, పిల్లలకి ఏం చేయగలుగుతారండి? కాబట్టి మాకు ఏమొద్దు, మా సెంటర్ మాకు ముందు ఎలా ఉండిందో మాకు అలా కావాలి. మేము కావాలంటే మేము చూసుకుంటాం, మేము దగ్గరగా ఉంటే మాకు హ్యాపీగా ఉంటుంది, మేము దగ్గరగా చూసుకుంటాం. కాబట్టి గవర్నమెంట్కి ఏం తెలుపుతున్నామంటే, మేము పేరెంట్స్ అందరూ కలిపి చెప్తున్నాము, ముందు ఎలాగైతే సెంటర్ ఉందో అలాగే కావాలి. వాళ్ళు బాడుగ ఇవ్వలేము అని చెప్తున్నారు, ఎందుకు ఇవ్వలేరండి? గవర్నమెంట్ అసలు ఎవరి కోసం ఇస్తున్నారు? ప్రజల కోసం అయితే చేస్తారా? చిన్నపిల్లల కోసం పట్టించుకోరా? ఈరోజు పిల్లలే రేపటి పౌరులు అవుతారు, వీళ్ళనే కదా సరిగ్గా చూసుకోవాలి. గవర్నమెంట్ ఏమన్నా మాట్లాడితే మేము చేసామని చెప్తోంది. ఏం చేస్తోంది? పిల్లలకి 750 రూపాయలు అద్దె ఇస్తే సరిపోతుందా? అంగన్వాడీ స్కూల్కి 750 రూపాయలకి ఎవరు ఇస్తారండి ఇక్కడ అద్దె? కాబట్టి మేము ఇక్కడ చూసుకుంటాము, వీలైనంత త్వరగా మాకు సపరేట్గా వినాయక నగర్లోనే అంగన్వాడీ సెంటర్ పెట్టుకుంటాం మేమైతే. ఎంతమంది ఉన్నారు? ఎందండి
40 మంది పిల్లలు ఉన్నారు. ఇంకా అంతేగాక బాలింతలు బాలింతలు గర్భవతులు అందరూ ఇక్కడికి ఎక్కడికి వచ్చి తీసుకుంటా ఉన్నారు. అప్పుడైతే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నుంచి అంత పొలం దూరం వెళ్ళేసి ఒక గర్భవతి కానీ బాలింతలు కానీ తీసుకోవాలా, ఫుడ్ తీసుకోవాలా, ఎవరు కుదురుతుంది ఎక్కిస్తున్నారు. అది మేము వెళ్ళి తీసుకోవడానికి కళ్ళు తిరుగుతుంది, నీరసంగా ఉంది. తినే ఫుడ్ వల్ల మాకు మీరు బాగా ఇస్తున్నారు పౌష్టికాహారం కోసం. మేమేమన్నా దొంగలు మండి అక్కడికి వచ్చి ఏలుముద్ర వేసి తీసుకొచ్చే ప్రతిరోజు వెళ్ళేదానికి మా వల్ల కావడం లేదు. మేము ముందు పద్ధతి ప్రకారమే మేము ప్రొసీజ్ అవుతాము. మీరు దాన్ని సహకరించాలని మేము కోరుకుంటున్నాము. గర్భవతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. రోజు ఒక కోడిగుడ్డు కోసం, ఫుడ్ కోసం, పౌష్టిక ఆహారం కోసం అక్కడికి వెళ్తూ ఉన్నారు. అది బాగానే ఉంది పద్ధతి, కాకపోతే దూరంగా ఉండడం వల్ల మా వల్ల కావడం లేదు. మా పరిధిలో, వినాయక నగర్ పరిధిలో పెట్టాలని మేము కోరుకుంటున్నాము. ఆహారం కోసం ఇంత దూరం పోవాలంటే కష్టంగా ఉంది. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ అంత దూరం ఉంది అంగన్వాడీ. కడుపు వేసుకొని ఎండలో ఇంత దూరం పోవాలంటే నీల్సం వస్తుంది. అదే మాకు ఇక్కడ దగ్గరలో పెడితే మేము మాకు తీసుకొని వెళ్తాము. రోజు ఒక గుడ్డు కోసం అంత దూరం పోయి తినేసి రావాలంటే కష్టము, చాలా నీరసంగా ఉంది. పాలు గుడ్డు కోసం అంత దూరం పోవాలంటే చాలా ఇదిగా ఉంది. దగ్గరలో పెడితే మేము మాకు కావాల్సింది తీసుకుంటాము. ముందు నేను బిల్డింగ్ దగ్గరే పెట్టమండి. దగ్గరలో ఇంతకుముందు ఇక్కడే ఉండింది మా ఇంటి దగ్గర. చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూడా ఇక్కడే తీసుకుంటా ఉన్నారు. అనుకూలంగా ఉండింది. ముందు ఇక్కడే ఉండింది దగ్గరలో. ఇప్పుడు తీసుకొని పోయి 1 కిలోమీటర్ దూరంలో పెట్టారు. ఇక్కడ నుంచి అంత దూరం నడుచుకొని పోయి నడుచుకో రావాలంటే కళ్ళు తిరుగుతున్నాయి. కడుపు వేసుకొని 9 నెలలు ఇంత దూరం పోవాలని తిరగాలంటే కష్టం కదా. దగ్గరలో పెడితే మేము తీసుకుంటాము. రోజు మార్చేసి తినేసి రావాలంటే కష్టంగా ఉంది. అదే తెచ్చుకుంటే మాకు, మేము చేసుకొని తింటాము ఇంట్లో.